అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని బొమ్మనాహల్ మండలంలోని తారకాపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 4 లక్షల విలువైన వేరుశనగ పొట్టు గడ్డి వాములు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆ గ్రామానికి చెందిన భాస్కర్ వెంకటేష్ ఆనంద్ మహబూబాషాలకు సంబంధించిన 6 వేరుశనగ పొట్టు గడ్డి వాములు పూర్తిగా కాలిపోవడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపుగా గ్రామస్తుల దగ్గర ఉన్న బోరుబావి నుండి నీటిని పోసి ఆర్పే ప్రయత్నం చేశారు. అంతలోనే ఒరవకొండ నుండి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ సంఘటన స్థలానికి బొమ్మనహల్ తహసీల్దార్ అనిల్ కుమార్ వచ్చి పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదవశాత్తు మన బొమ్మనాల మండలం తారకాపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అన్నారు, కానీ ఇంకా ఏ కారణాలు అయితే తెలియరాలేదు. చిన్నగా మంటలు వేసి మన గడ్డి బామల కిందనే పైన వైర్లు మన హైడ్రెన్షన్ వైర్లు పోతున్నాయి. దాని కింద గడ్డి బామలు ఉన్నందువల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు, కానీ ఇంకా ఏం డిసైడ్ కాలేదు. అది ఆ చిన్న ప్రమాదవశాత్తు ఏర్పడిన ఈ మంటల వల్ల ఇక్కడ ప్రస్తుతం 6 వరకు గడ్డి బామలు కాలిపోయాయన్నమాట. ఈ గడ్డి బాంబులు కాలిపోయినాయని తెలిసిన వెంటనే మనము దగ్గరలో ఉన్నటువంటి ఉరవకొండ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసిన వెంటనే వారు వచ్చారు. ఈ లోపలే గ్రామస్తులందరూ కూడా కష్టపడి పక్కలోనే అదృష్టవశాత్తు మనకు ఒక పెద్ద బోర్వెల్ ఉన్నది, దాంట్లో వెంటనే ఆన్ చేసేసి గ్రామస్తులందరూ కూడా పైపుల ద్వారా అరుతూ వచ్చారు. ఈ లోపల మనకు మన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా వచ్చి మొత్తం అన్నీ ఆర్పింది. ప్రస్తుతం గ్రామానికి కానీ దీనికి కానీ ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం 7-6 గడ్డి బాంబులు కాలిపోయాయి.